భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు విశాఖ పర్యటనకై ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు. ప్రధాని పర్యటనలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనతో భేటీ కానున్నారు. ఈ రోజు రాత్రి 8:30 గంటలకు ఐఎన్ఎస్ చౌడాలో ప్రధానితో పవన్ భేటీ కానున్నారు. దాదాపు 3 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీతో భేటీ కానుండటంతో ఆసక్తికరంగా మారింది. ఏపీలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను పవన్ ప్రధానికి వివరించనున్నట్లు తెలుస్తోంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు విశాఖ పర్యటనకై ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు. ప్రధాని పర్యటనలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనతో భేటీ కానున్నారు. ఈ రోజు రాత్రి 8:30 గంటలకు ఐఎన్ఎస్ చౌడాలో ప్రధానితో పవన్ భేటీ కానున్నారు. దాదాపు 3 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ ప్రధానితో భేటీ కానుండటంతో ఆసక్తికరంగా మారింది. ఏపీలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను పవన్ ప్రధానికి వివరించనున్నట్లు తెలుస్తోంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు విశాఖ పర్యటనకై ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు. ప్రధాని పర్యటనలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనతో భేటీ కానున్నారు. ఈ రోజు రాత్రి 8:30 గంటలకు ఐఎన్ఎస్ చౌడాలో ప్రధాని మోదీతో పవన్ భేటీ కానున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి, మనీషా, ఈ రోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటనకు రానున్నారు. సాయంత్రం 6:30 7 గంటల మధ్యలో ఆయన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కి చేరుకోనున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ తోటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ అవ్వటం కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే 2 రోజుల కార్యక్రమానికి 2 రోజుల పర్యటన నిమిత్తం భాగంగా ఆయన తెలుగు రాష్ట్రాలకు వస్తున్నారు. ఈ రోజు రాత్రి విశాఖపట్నం చేరికి విశాఖపట్నంలో బస చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకులతోటి కోర్ కమిటీతోటి అదేవిధంగా కూడా ఆఫీస్ బ్యారర్స్ తోటి కూడా ప్రధాని నరేంద్ర మోడీ భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీకి మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా సమాచారం ఉంది. ఈ రోజు రాత్రి 8:30 కదా ఏదైతే ఉందో ప్రధాన బస్ చేసే ప్రాంతంలోనే పవన్ కళ్యాణ్ తోటి భేటీ అవుతారు. తర్వాత 40 నిమిషాల సేపు భేటీ జరుగుతుందని చెప్పి ఒక ప్రాథమిక సమాచారం అందుతుంది. అయితే ఈ భేటీలో పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ మధ్య ఎటువంటి అంశాలు చర్చకొస్తాయనేది ప్రధానంగా కూడా ఆసక్తిగా మారింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి ప్రధాని పర్యటన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెద్ద ఎత్తున ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో రాజకీయంగా కూడా జనసేన పార్టీతో మిత్రపక్షంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీతో పవన్ కళ్యాణ్ భేటీ అవ్వడం అనేది కొంత ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా కూడా పవన్ కళ్యాణ్ ఎటువంటి అంశాలు ప్రధాన దృష్టికి తీసుకెళ్తారనే అంశంపై చర్చ జరుగుతుంది. అయితే ఇందులో ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ప్రైవేటీకరణ అంశం ఉందో దాని ఆ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి పవన్ కళ్యాణ్ తీసుకెళ్లి అక్కడ పడుతున్నారు అంటే అక్కడ ఎంతమంది జీవనోపాధి చేస్తున్నారు, దాన్ని ప్రైవేటీకరణ చేస్తే ఎటువంటి ఇబ్బందులు వస్తాయనే అంశాన్ని ఒకటి ప్రధాన దృష్టికి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా కూడా విశాఖ రైల్వే జోన్ కి సంబంధించిన అంశం కూడా ప్రధాన నోటీసులో పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఈ రెండింటితో పాటుగా ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా కూడా 3 రాజధానుల అంశం పేరుతోటి ప్రాంతాల మధ్య జరుగుతున్నటువంటి వివాదాలు కానీ గొడవలు కానీ ఎట్లా ఇబ్బందులు ఏర్పడతాయనే అంశం కూడా పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోడీకి వివరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఓవరాల్గా ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ తోటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయంగా కూడా చర్చకు తెరలేపింది. మనీషా,
మురళి చూస్తే మన మన 630 రోజుల నుంచి కూడా అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ధర్నా చేస్తూనే ఉన్నారు. మన వాళ్ళు ప్రధాని మోదీని కలవడానికి కూడా ధర్నా చేస్తుంటే పోలీసులు అడ్డుపడ్డారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ మోదీతో భేటీ విషయంపై ఈ అంశమైన ప్రస్తావించే అవకాశం ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా కూడా అంటే ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడే సందర్భంలో పవన్ కళ్యాణ్ ఎంతాన్ని విశాఖ స్టీల్ ని ప్రైవేటీకరణ వ్యతిరేకించే విధంగా కొంచెం ప్రధాని దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలోనే విశాఖ పోర్టు విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి జరుగుతున్న ఉద్యమంలో పవన్ కళ్యాణ్ స్వయంగా నేరుగా హాజరయ్యే వారికి సంఘీభావం తెలపడం, వారికి మద్దతు తెలపడం, ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో కూడా సమావేశం, అమిత్ షాకి లేఖ అందించడం కూడా జరిగింది. అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని పవన్ కళ్యాణ్ మొట్టమొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తూ వస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం పెద్దలతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అది కొంత కార్యక్రమం కూడా జాతీయంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ మంత్రి దృష్టికి ఈ విషయాన్ని కూడా తీసుకెళ్లే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరొక వైపు ఏదైతే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి అక్కడ 636 రోజులుగా ఆందోళన చేస్తున్నటువంటి కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, జేఏసీ ఏదైతే ఉందో వారందరూ కూడా ప్రధాని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరటం జరిగింది. అయితే ప్రధాన కార్యాలయానికి ఇప్పటి వరకు అపాయింట్మెంట్ ఇంకా ఖరారు కాకపోవడంతో ఏదో రకంగా ప్రధాన దృష్టికి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని తీసుకెళ్లేందుకు వారు ఒక వ్యూహాత్మకంగా ఈ రోజు భారీగా కూడా అక్కడ ఏదైతే రెగ్యులర్ గా జరిగే నిరసన శిబిరం ఏదైతే ఉందో అక్కడ భారీగా కూడా నిరసన తెలియజేసేందుకు కూడా వారు సన్నద్ధమవుతున్నారు. అయితే ఎక్కడా కూడా ప్రధాన పర్యటన ఎటువంటి చిన్న ఆటంకం కూడా కలగకుండా భారీగా కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తారు. దగ్గర దగ్గర 7,000 మంది పోలీస్ మ్యాన్ ని ఈ రోజు విశాఖపట్నంలో మహారంభ చేసి అక్కడ ప్రధాన పర్యటించే మార్గంలో కానీ, ప్రధాన బస్ చేసే ఏదైతే ఐఎన్ఎస్ డేగా కార్యాలయం ఉందో అక్కడ కానీ, రేపు మీటింగ్ జరిగేటువంటి ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో కానీ పూర్తిగా కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే విశాఖ స్టీల్ అంశం అనేది కొంత కీలకమైనటువంటి అంశంగా మనం పరిగణించాలి. అటు జేసీ నాయకులు ఎట్లా వ్యూహాత్మకంగా నిరసన తెలియజేసే ప్రయత్నం చేస్తారు, పవన్ కళ్యాణ్ ప్రధాన దృష్టికి ఏ విధంగా తీసుకెళ్తారని కూడా కొంచెం ఆసక్తికరమైన అంశంగానే మనం చూడాలి మనీష. ఓకే రైట్, థ్యాంక్ యూ మురళి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు విశాఖ పర్యటనకై ఆంధ్రప్రదేశ్